Hi friends, welcome to my channel. Iroz meek nenu chudandi royalu bendakai pulsandi. Royalu bendakai pulsu kavalsina padarthalu oka pedda ullipayandi chinna mukkalu kosam chudandi ilaga oka nalugu pachimirapakayalu ila koncham cheelchukondi koncham kottimera oka chinna nimmakaya anta chintapandu nan pettanandi karam pasupu uppu. सो सिंपल फ्रेंड्स चाला टेस्टी उंटदी तप्पकंडा मीरु ट्राई चेयंडी रोयल नेनु शुभ्रंगा तोक्क तीसेसी लोपड़ा इदंता क्लीन चेसी कड़िगी पेट्टुकुन्नानंडी इदो 100-150 ग्राम्स उंटदी फ्रेंड्स रोयलु ई बेंडकायलु वच्चि पाव किलो इला मीरु इला कोसुकोवाली मुक्कलु ओक बेंडकायनी रेंडु मुक्कलु कोसुकुंटे सरिपोद्दी चूडंडी शुभ्रंगा कड़िगेसुकुनि इला पेट्टुकोंडि फ्रेंड्स కొంచెం తడి ఉన్నా కూడా ఏం పర్లేదు ఎలాగ మనము పులిపేస్తాం కాబట్టి జిగురేమి రాదు ఫ్రెండ్స్ ఇది రెడీ చేసి పెట్టుకోండి తర్వాత ఇలాగ అన్ని రెడీ చేసుకున్నాక మనము నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్దాము చూడండి ఈ చిన్న గుండె గరిట తోటి ఒకటి ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగానే మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేద్దాము ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇది దీనికి కూడా ఏం మసాలాలు అవసరం లేదు అండి చూడండి పచ్చిమిరపకాయలు టేస్ట్ బాగుంటది పులుసుల్లో అందుకని నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు పెద్దగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇది ఆఫ్ ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే అలాగే చేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఈ నాన్ స్టిక్ పాన్స్ లో చేసుకునేటప్పుడు మనకి నూనె కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమీ మాడిపోవు కానీ మామూలు పాన్స్ చేసేటప్పుడు మీరు కొంచెం నూనె వేసుకోవాల్సి వస్తుంది లతే ఉల్లిపాయలు నల్లగా మాడిపోతాయి చూసుకోండి కొంచెం వేగే వరకు నేను మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఒక 2 మినిట్స్ మధ్యలో తీసి ఒక్కసారి చూసుకుంటుండండి 2 మినిట్స్ తర్వాత వేగాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాము 2 మినిట్స్ అయ్యిందండి చూడండి ఉల్లిపాయలు వేగిని ఇలా వేగితే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు పచ్చి రొయ్యలండి దీంట్లో ఒక పచ్చి రొయ్యలు వేయాలి కంపల్సరీగా సుమారుగా ఒక 200 కిలో ఉంటదండి ఇది 1 కిలో ఉంటాయి ఈ రొయ్యలు క్లీన్ చేశాక మీ ఇది క్వాంటిటీ మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి ఇంకొంచెం తక్కువ వేసుకున్నా కూడా పర్లేదు ఫ్రెండ్స్ బానే ఉంటది రొయ్యలు జస్ట్ ఫ్లేవర్ రొయ్యల తోటి చాలా కూరలు చేసుకోవచ్చు చెప్పాను కదా మీకు రొయ్యలు వేపుడు ఆల్్రెడీ నేను ప్రీవియస్ వీడియో పెట్టాను మీకు అలాగే రొయ్యల గోంగూర కూడా పెట్టాను వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా రొయ్యలు బీరకాయ చేయొచ్చు రొయ్యలు మునక్కాయ కూడా పెట్టానండి అన్ని రకాలు అన్ని రొయ్యలు వంకాయ కూడా చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రొయ్యలతో చాలా టేస్టీగా ఉంటాయి రొయ్యలు కానీ చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ రొయ్యల్లో కాబట్టి ఫ్రీక్వెంట్ గా తినకూడదు అప్పుడప్పుడు తినొచ్చు ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కొంచెం వచ్చేస్తదండి వచ్చాక మనం దీంట్లో బెండకాయలు యాడ్ చేసుకుందాం ఇది కొంచెంసేపు ఇలా ఫ్రై చేద్దాము ఎప్పుడైనా సరే మనం రొయ్యలు తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్ గా ఉన్నాయి లేవో ఎలా చేయాలో కూడా మీకు చూపించాను నేను ఎలా చూసుకోవాలో దాని స్కిన్ ఉంటది కదా పైన ఆ స్కిన్ గట్టిగా ఉంటే ఫ్రెష్ గా ఉన్నట్టు మరి మెత్తగా అయిపోయి రొయ్య కూడా మెత్తగా అయిపోతే అది పాడైపోయినట్టు ఫ్రెండ్స్ అలాంటి ఎప్పుడు తీసుకోకండి ఇప్పుడు మార్కెట్ లో ఇది 300-350 కిలో ఏరియాని బట్టి అమ్ముతారు ఇది కిలో 350 అండి అంటే సైజ్ ప్రకారం
దీంట్లో రెండు రకాలు ఉంటాయండి, రెడ్ రొయ్యలు తెల్ల రొయ్యలని, ఎరుపు తెలుపు. సో తెల్లవి చాలా టేస్టీగా ఉంటాయి, ఎర్రవి కూడా ఓకే, కానీ ఎక్కువ మనం ఎండు రొయ్యల్లోకి వాడతారండి, అవి ఎండు రొయ్యల్లా చేస్తారు ఎర్ర రొయ్యలు. తెల్ల రొయ్యలు మాత్రం ఎప్పుడు కూరల్లో చేసుకుంటారు. సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్, దీంట్లో ఇంకా టైగర్ బామ్స్ అని పెద్ద రొయ్యలు కూడా ఉంటాయి, అవి ఫ్రైలు మన ఫైవ్ స్టార్ హోటల్స్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం, అవి అవి అంత టేస్ట్ ఉండవు కూరలు చేసుకోవడానికి. సో ఈ రొయ్యలు పర్ఫెక్టు. సో ఇది కొంచెం వేగింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో ఈ బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను, పావు కిలో ఫ్రెండ్స్ ఈ బెండకాయలు. సో ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూను పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, ఇన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్ పైకి కిందకి. ఈ బెండకాయలు మగ్గే వరకు, ఇంకా నీళ్ళు కూడా పోయొద్దు ఫ్రెండ్స్ దీంట్లో, ఇలాగే దీంట్లో ఉన్న వాటరు ఈ ఆయిల్ తోటి మగ్గిపోతాయి. కొంచెం మంట తగ్గించేసి మనం మీడియంలో పెట్టేసుకుని మూత పెట్టేయాలి బాగా కలిపేశాక. సో ఈ రొయ్యలతో పాటు ఈ బెండకాయలు కూడా ఉడుకుతాయి. ఎందుకంటే నీళ్ళు వద్దన్నాను, రొయ్యలు తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్, మనకి దీనికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో దీంట్లో బెండకాయలు కూడా తొందరగా ఉడుకుతాయి కాబట్టి మంట నేను సిమ్ చేసేస్తున్నాను. సో ఇలా మంట సిమ్ చేసేసి మధ్య మధ్యలో చూసుకుంటా ఉండండి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, చూసుకోండి. కానీ ఒక 3-4 మినిట్స్లో మనకి బెండకాయలు మగ్గిపోతాయి, తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి మనం వెళ్దాము. చూడండి 3 మినిట్స్ అయిపోయింది, ఉడికిపోయింది ఫ్రెండ్స్ చక్కగా. ఇప్పుడు మనం దీంట్లో ఈ నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ జ్యూస్ తీసి పెట్టుకున్నాను నేను ఒక కప్పు, చెత్త లేకుండా వేసేసుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు కారం అంతా వేసేసాము. సో మీరు ఇది కొంచెం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్, కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, ఇది పులుసు కాబట్టి. ఇప్పుడు మంట హైలో పెట్టేసుకోండి, మంట హైలో పెట్టేసి ఇది కొంచెం ఉడకాలి. చూడండి కొంతసేపు మూత పెట్టేశాక ఎలాగ ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకుందాము, కొత్తిమీర వేసేసుకుని మంచిగా ఒకసారి కలిపేసి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఉప్పు సరిపోకపోతే ఇదే టైంలో మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, ఈ కూర అంతా అయిపోయింది ఫ్రెండ్స్, డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఒక విషయం, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎంతో రుచికరమైన బెండకాయ రొయ్యల పులుసు ఫ్రెండ్స్, చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, సీ యూ అగైన్ విత్ అనదర్ వీడియో, బాయ్ బాయ్.